ఏందంటే నేను చెప్పే సాక్ష్యం, నా పిల్లగాడికి క్రిస్మస్ పండగ కాడ నుంచి బాగా కడుపులో నొప్పి వస్తుంది, హాస్పిటల్కి పోతే తాగి తాగి రివర్ పాడైపోయింది అంటున్నారు. ఎంత లేక 3 సార్లు 4 సార్లు గవర్నమెంట్ హాస్పిటల్ తిరిగి 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 తిరిగి, దేవా నీ సన్నిధిలో నేను సాక్షిగా నిలబడతానయ్యా, నా కొడుకు తగ్గాలయ్యా, నేను ఎందాక తిరిగానయ్యా, నేను తిరగలేదయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, ఇంట్లో నేను అడిపోతే ఇట్లేదు ఇటుపోతే అట్లేదయ్యా, తల్లి నేను పిల్లలిద్దరు ఉండారయ్యా, వాళ్ళకి ఎవరు వండి పెట్టేవాళ్ళు లేరు ప్రభా, నేనేం చేయాలో నాకు తెలియట్లేదని దేవుణ్ణి మొరపెట్టుకుంటున్నా. ఆ మొరన దేవుడు ఆలకించి మాకు అమ్మాయి చెప్పింది అక్కడికి మోడీ హాస్పిటల్కి తీసుకుపోమని, అక్కడికి చెప్తే అక్కడికి పోయి సగం డబ్బులు సగం ప్రియ అన్నారు. అదే సమయంలో 6 రోజులు ఉన్నాం, 6 రోజులు ఉంటే 15,000 అయింది, 15,000 అయినా కూడా నా పిల్లగాడు అంటున్నాడు కదా అమ్మా ఇంకా ఎక్కువైతే ఇంటికి పోదాం పా అంటుండు, అయ్యా నీకు తగ్గలేదు అంటున్నా, అయితే మళ్ళీ పోదాం పామా అంటుండు. సరేనయ్యా దేవుడే ఏమి అన్న చేయని నాకు తెలియదు, ఇక నీ గురించి నేను తిరగలేను, నా చేత కాదు, పోదాం అయ్యా ఇంటికి వచ్చిన నా కొడుకు తగ్గిపోయింది 15 రోజులకోసారి మళ్ళీ కొద్దిగా వస్తుంది అంటుండు, మీరందరూ సంఘం ప్రార్థన సంఖ్యలు నిడిపోతాయి, నా కొడుకుని గురించి మీరు ప్రార్థన చేయండి, మీ గురించి నేను ప్రార్థన చేస్తా, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. మీకు చెప్పలు కొట్టి దేవుడు.